వాళ్ళ రాజకీయం నా గడ్డంలో ఒక ఎంట్రీ కింద పనికిరాదు. విన్నారా? నా కింద మీద గడ్డంలో సుమను ఇళ్ళ ఎంట్రీ కూడా పనికిరాడు. సరే అంతే, అర్థమైందా? చిన్న పిల్లగాడు, చాలా చిన్న పిల్లగాడు. ఓకే, ఇంకొక ప్రశ్న, ఇంకో ప్రశ్న. చెప్పినా మీరు మామూలు చెప్తారు. ఓకే, ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టు. అందుకే అన్న సీను ఇందులో ఒక ఎంట్రిక సుమన్, ఒక ఎంట్రిక నేను ఇట్లా వీకేస్తే వాడు ఎందుకు పనికిరాడు? విన్నారా? ఇంకేమైనా ఉన్నాయా అతని మీద ప్రశ్నలు ఏమైనా అడుగుతారా? ఓకే, జనరల్గా చాలామంది ఏమన్నారంటే సుమన్ అనే ఆ పిల్లగాతో నువ్వు సవాళ్ళు ఎందుకు జగ్గారెడ్డి అని నాకు చెప్పారు, చాలామంది చెప్పారు. ఆ పూర్వంతో ఆ పిల్లగాతో ఏంది నువ్వు అంటే, కానీ సరే ఇప్పుడు వయసు చిన్నదా పెద్దదా కాదు, హోదా చిన్నదా పెద్ద కాదు, కానీ ప్రశ్నలకు అంటే అవతల వాళ్ళు ఒక హోదా అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యేగా చేసినాడు కాబట్టి ఫోటోకాల్ ఉంది కాబట్టి మీడియా రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని బాగా ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు అతనికి ఏమో ఆవేశం, వయసు ఉరుకులాడుతున్నది, అతను ఏ మాట మాట్లాడినా నాకు పెద్దగా అది తాకదు అన్నది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఏదైనా కోపం వచ్చిందనుకో, నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నాకు కోపం వస్తుంది, కానీ నా కోపంలో నేను ఏమన్నా టెంట్ అయి మాట్లాడింది అనుకో, ఏదైనా టెంట్ అయి మాట్లాడింది అనుకో, ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు నాకు అభ్యర్థిస్తున్నారు, ఉన్నారు ఏదైనా దన్మని అరే అన్నకు దిల్ తక్లీఫ్ వరాహంగా అని టీవీలో వేయడం చూసింది అనుకో, ఎవరైనా మావల్లే ఇక్కడ ఖైరతాబాద్ కానీ లేకపోతే అటు ఓల్డ్ సిటీలో కానీ గౌలిగూడ కానీ నాంపల్లిలో కానీ ఇంకెక్కడ ఉన్నారు సాయి? ఇంకా ఓల్డ్ సిటీలో కానీ చెన్నూరులో కూడా ఉన్నారంట. వెరీ సీరియస్ ఇది, ఎందుకంటే అతను ఏది మాట్లాడినా పెద్దది అది పెద్దగా అది, కానీ నేను ఏదన్నా సీరియస్ అయింది అనుకో, మీరన్నీ అడిగే ఇప్పుడు అతను అన్ని మాటలకు మీరు అడిగే ప్రశ్నలకు నేను టెంట్ అయినా అనుకో, ఆ నెంబర్ ఇద్దరు మాకు గన్మెన్లు ఉన్నా కూడా, ఎందుకంటే నేనేమో టెంట్ అయితే అరే అన్న దిల్ పుచ్చుకు తక్లీఫ్ పోగా కోన్ సాసాల క్యాబ్ అత్కారాన్ని సట్మని పోయి పట్టుకున్నదానికి రోడ్లు ఆగానన్నా సుమన్ని పట్టుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా ఏం తెలుస్తుంది, వాళ్ళకి తూదేలేదు తాదేలేదు ఏదో ఆడ అని నాకు ఇంకోటి అర్థం కాలేదు. మీరు ప్రశ్న అడిగింది కదా, నాకు ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అన్న అనుమానం లేదు, క్లియర్ అది. ఇప్పుడు అందులో ఇద్దరు విద్యార్థుల స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు, ఇద్దరు రెడ్డిలు ఎవరు? వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి అనేది మాట చెప్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళిద్దరు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, కానీ మాకు కొంత యూనివర్సిటీలో మా వాళ్ళు చెప్పలేదు, కొందరు జెండర్ స్టూడెంట్స్ నాకు కొంత లెటర్స్ రాశారు. ఏమని రాసిరంటే అన్న ఒక ఇద్దరు ముగ్గురునో కొంతమందిని ఈ బాగా ఇన్నోసెంట్ చదువుకునే వాళ్ళు విద్యార్థులు ఈ ఆ ఉద్యమం టైంలో చదువుకునే టైంలలో వాళ్ళు పార్కులలో అదే యూనివర్సిటీలో పార్కులలో పొదలలో అక్కడిక్కడిక్కడ కూర్చొని వాళ్ళు పిచ్చిగా అంటే అంత పిహెచ్డి వాళ్ళు చదివి బాగా బుక్స్లలో నిమగ్నమైన వాళ్ళు అట్లా చదువుతుంటే అసుంటోళ్ళని కొందరిని ఏం పేరు మన
లేదు సుమన్ 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 ఇట్లా వాళ్ళని చంపిండు చంపేసిండు చంపి ఇతనే ఆ చనిపోయిన డెడ్ బాడీ ద్వారా హ్యాండ్ తోటి లెటర్ రాసి అతని చేతుల్లో పెట్టి ఒక ఇట్లా కొన్ని కేసులు చేసిండన్న అని నాకు కొంత లెటర్స్ వచ్చినాయి. కానీ ఆ లెటర్స్ సంతకం లేకుండా వచ్చినాయి నాకు. ఆ లెటర్స్ ఏమంటారు ఆకాశవాణి ఆకాశనారాయణ లెటర్స్ వచ్చినాయి. ఇది ఆ టైంలోనే వచ్చినాయి. ఆ టైం నుంచి ఆ టైంలో మనము ఏం చేయలేము కదా. వచ్చినాయినా సంతకాలు లేవు, మనం ఏం చేయలేము. మన గవర్నమెంట్ ఉండేటన్నా జల్లెడ పడుతుంటే, అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండుంటే జల్లెడ పడుతుంటే పోలీసు వాళ్ళకి చెప్తుంటే. ఇప్పుడు పోలీసుది ఏమున్నది, ఇప్పుడు డీజీపీ ఏమున్నది, ఇప్పుడు కేసీఆర్ కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. అట్లా మా గవర్నమెంట్ ఏందనుకో, మా సీఎంఏ కాంగ్రెస్, మా సీఎం కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. దట్ ఈస్ పోలీస్ డ్యూటీ, అది క్లియర్. అది కాబట్టి నేను ఇక సర్లే ఏం చేయలేను. సుధం ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అది ఆ లెటర్లు ఏమన్నా ఎంక్వైరీ చేస్తే మళ్ళా చెప్పలేము కదా. ఇప్పుడు ఇప్పుడంటే సీఎం గారు ఉంటారు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్కి రైటో లెఫ్టో నాకు తెలియదు. కానీ ఆ టైం వచ్చినప్పుడు నేను అది టేకప్ చేస్తాము, అది తప్పకుండా టేకప్ చేస్తాము. ఆ మర్డర్లు ఏమైనా చేసిండు, ఎంత ఏమని చంపిండు చేసి అప్పుడు అతను ఇడవంలే, అతను ఏమి ఇడవము, బాగా దుంకులాడుతున్నాడు అప్పుడు అతనికి తెలుస్తుంది అది. అదొకటి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే నీ అమ్మ ప్రతి పనికి అమ్మ ఎందుకు పనికినాడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి రావాలంటే నాకు విచిత్రం అనిపిస్తున్నది అమ్మ. అరే నీ అమ్మ మీ స్థాయి అన్న చూసుకోవాలి కదా, మీ స్టేచర్ చూసుకోవాలి, మీ స్థాయి చూసుకోవాలి. అది ఒక పెద్ద చరిత్ర గల కుటుంబము, ఒక ఒక 130 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ వారసత్వం రాహుల్ గాంధీ గారు. మరి మన స్థాయి ఏందనేది కూడా చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఇప్పుడు నేను ఎప్పుడో కేసీఆర్ని అట్లా అప్పుడు అన్నమ్మా ఎందుకు అన్నము, వయసులో పెద్దోడు ముఖ్యమంత్రి మర్యాద ఇస్తున్నాం నువ్వు. అరే ఇంక మీరు ఇంకెంత డబ్బు కొడతారు, ఇంకా ఎంత డబ్బు కొట్టినా ఎమ్మెల్యే ఎంపీ అయిపోయింది, మంత్రే కదా అయ్యే మంత్రి అవుతావా, ఇంకా ఎక్కువ డబ్బు కొట్టి మీరందరూ. ఇక నేను రాహుల్ గాంధీ మీద మాట్లాడుతూ ఉంటే కొంతమంది బాగా పొరుసుకొస్తూ ఉంది, కోపం వస్తూ ఉంది. నేను మొన్న రాహుల్ గాంధీ వేదికకు వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటన చేసినారు. నేను ఒక మాట అన్న, మీరు విలేకరులు మీడియా మిత్రులు అడుగుతాను, నేను అన్న ఆయన వచ్చే ముందు అక్కడ కిషన్ రెడ్డి చనిపోయిన ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడు, యాదవ్ ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి నేను చెప్పిన. దానికి జగ్గారెడ్డి అని చెప్పి పోసమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టు ఉంటాడు ఆయన, గడ్డాలు వేసుకొని జుట్టు వేసుకొని ఆయన నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట. సరే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను అంటే చాలా అనొచ్చు, నన్ను అన్నాడు మాట, నా గడ్డంలో వెంట్రుకలు అంటుంది అన్నాడు. మరి నేను కూడా అనొచ్చు, నా బాడీలో ఒక పార్ట్ దగ్గర ఉన్న వెంట్రుకతో సమానం ఉండదు అని నేను కూడా అనొచ్చు. కానీ నాకు సంస్కారం విజ్ఞత అర్థం వస్తుంది, నేను అంటలేను, నేను అనదలుచుకోలేదు ఆయన. కానీ ఆయన మమ్మల్ని అనే ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరు బాలకృష్ణ తెలంగాణ ఉద్యమంలో నేను తల్లు తిన్ననాడు, జైల్లోకి వెళ్ళినాడు, నా మీద నిర్బంధం ఉన్ననాడు, 200 పైగా కేసులు ఉన్ననాడు, సుమారు 6 నెలల పాటు ఒకసారి 45 రోజులు, ఒకసారి 35 రోజులు, ఒకసారి 25 రోజులు, ఒకసారి 15 రోజులు, ఇంకోసారి 14 రోజులు, ఇట్లా సుమారు 2009 నుంచి 2014 వరకు 6 నెలల పాటు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో ఉన్నాను నేను. ఒక సంవత్సరంన్నర పాటు మా ఇంటికి మెట్పల్లి కూడా పోలే నేను. 200 పైగా కేసులు, అనేక సందర్భాల్లో నా మీద లాఠీ ఛార్జ్లు, దారులు ఇప్పటికీ నా మీద లాఠీ దెబ్బలు గుర్తులు ఉంటాయి. పోలీసులు కొడితే నాకు L4 L5 ప్రాబ్లం వచ్చింది 2010 నవంబర్ 29, నాకు డేట్ కూడా బాగా గుర్తు, 2009 నవంబర్ 29. అట్లా లాఠీ దెబ్బలు జైళ్ళలో పోయి కేసులు పాలై ఆరోగ్యాలు జీవితాలు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసినటువంటి బాలకృష్ణను పట్టుకొని నేనంటే ఉన్న హత్య చేసిన మాట్లాడతారు. మరి అన్నా మీ ప్రభుత్వమే కదా, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులు మోసుకుంటా, కిరణ్ కుమార్ రెడ్డి బూట్లు నాకుంటా విప్పు ఉన్నావు కదా నువ్వు జగ్గారెడ్డి, మరి అలాగే నేను ఏమన్నా హత్య చేస్తే నువ్వు గుడ్డి కూడా అలా తల్లి ఉన్న గడ్డి మాట్లాడే ముందు కొంచెం అని ఉండాలి కదా, కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, ఎట్లా వరకు అట్లా నోటికి ఎంత వస్తుందో. బిడ్డ కబార్దార్ జగ్గారెడ్డి నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులంతా
दिशा बोमे बटल कड़ता नोट के बंद एवं रेवंतरे मेपम रेवंतरे मेकुटा बालक स्वामी तिड़ते रेवंतरे दगर का चिल्लर पन बंद एवरो चरत्र चरत्र उद्यम पार्टी द्रोहम चरत्र उद्यमकार दाड़ी चरत्र समैक्य जिंदाबाद चरत्र समैक्य समैक्यवादी सिग्गुना आंध्र बतको इवड़ना सिग्गुंदा के गड्ढी समैक्यवादी नी कांग्रेस पार्टी अदे विधान कांग्रेस पार्टी विधान समैक्यवादमा चुप मरी दम्मट चुप इन चूस्ते अतंगा उद्यम रेवंतरे कांग्रेस पार्टी अद्यक्ष उद्यम तो संबंध लेकिन उद्यमकार दाड़ी जग्गारे कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट कांग्रेस पार्टी विधान समैक्यवादी अभी कांग्रेस पार्टी के ओटल राबे रोज समैक्यवाद विलंगा प्रजा गमन व्याख्य नोट के नड़पता चलता नी प्रति माट तेलंगा जन गमन गुर्तपेको एवरो पद मंदी पकड़कोनी बालक सुमन टीवी पेपर रास्ते रेवंतरे को मेकुटा भ्रम मूर्खत्म काबटी ना मेरे माटे मुझे वो दगर पेको माटा जगह पड़ता है तिटाले पुट पुट तिटू सायंत्र तिटल को अट्को नीन अना चला नीलना संगति का प्रभु इपी पार्लम सभ्यु हिंदा माटडना मेरे दूर तो माटड़ो आ दूर तो माटड़ता तप गत आवेश अभी कुछ पद्धति उठना पद्धति उ दगर पेको माटड़ते माँ मल्ल माटड़ते मल्ल खचिता माटड़ता भरत पड़ता तरह उस्मा यूनर्सीटी की राहुल गांधी रावाली इवे प्रकटिस्टन अड़ता है उस्मा यूनर्सीटी की राहुल गांधी ने उस्मा यूनर्सीटी राहुल गांधी वस्ता प्रशात वातावरण में उस्मा यूनर्सीटी पिल चुनाव एसई कास्टेबु उद्योग नोटिफिकेशन तरह ग्रूप वन उद्योग नोटिफिकेशन आबकारी शाख में एक्सइज डिपार्टेंट नोटिफिकेशन राबे रोज वरस वेरियस डिपार्टेंट्स नोटिफिकेशन राबोनाई प्रशात वातावरण में पिल मैं चलो प्रशात वातावरण में चिच्छुपे अगर विद्याशाख ने रचा राहुल गांधी पता उस्मा यूनर्सीटी के एवाल राहुल गांधी जेएनयू दिल्ली यूनर्सीटी दिल्ली नगर में अड़े प्रजास्वामिक वादल दाड़ जगह आूनर्सीटी को राहुल गांधी दिल्ली में उठा जेएनयू भारतीय जनता पार्टी की संबंध अल्लर मूकल किराई गुंडा अड़े रामपक्ष विद्यार्थी संघाल दलित बहुजन विद्यार्थी संघाल नायक ढिल यूनर्सीटी जवहरलाल नेहरू यूनर्सीटी दाड़े राहुल गांधी परामर्शन अड़ यूनर्सीटी राहुल गांधी ढिल्ली पोल अंत के प्रभुत् कंट्रोल लागू पड़ता है इक उस्मा यूनर्सीटी की मतलब वीलोर एस्मा यूनर्सीटी की प्रशात वातावरण में अगर उस्मा यूनर्सीटी अकाडमिक्स को अकाडमिक वातावरण डिस्टर्ब आव मैं का अंदर पोराटा सदर्भ में राष्ट्र साधन कोसम ऊर्जे उद्योग केन्द्र यूनर्सीटी का ऊर्जा उद्योग केन्द्र आंदर्भ में कॉलेज विश्वविद्यालय उद्यम केन्द्र कहीं वाल राष्ट्रमें अंदर प्रशात का नोटिफिकेशन वस्तना चलो रीसर्चक रीसर्चक अटन का चाल मंद अद्भुत मैं चुनाव क्रोत क्रोत वो पिलू कब मंच वातावरण यूनर्सीटी उद्धि नेता यूनर्सीटी विद्यार्थी नायक आईना यूनर्सी आलरे इपड़के मेपड़ी मल्लता यूनर्सीटी ये पोलिटल पार्टी की संबंधी ऐक्टिविटी मीट संबंधी यानी पर्मीशन लेदान यूनर्सीटी एग्जिक्यूटिव कौंसिल आलरे निर्णय दूसरे मैं यूनर्सीटी निर्णय अट्ठे मैं बोतम पोतमे उद्देश्य अदे विधा अगर इप्ड एमबीए एग्जाम नलरे उस्मा यूनर्सीटी एमबीए एग्जाम रेडोदी मूडोदी मे टेन्त पीजी एग्जाम स्टार्ट नागोदी अगर एनजीओ असोसीये मूड असोसीयेषन संबंधी एडो तारीख ना पोलिंग उड़ा उस्मा यूनर्सीटी सैवंत ना एनजीओ असोसीये एलक्षन संबंधी शेड्यूल पोलिंग आ रोज सैवंत ना पोलिंग अदे विधा
నేను ఇందాక చెప్పినట్టు పోటీ పరీక్షలకు సంబంధించి పిల్లలంతా మంచి చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు యూనివర్సిటీకి పోవాలి? ఎందుకు అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలి? అక్కడ ఏదో జరిగిపోయిందని పోయి ఏదో క్రియేట్ చేసి రాజకీయంగా ఏదో డ్రామా చేసుడు తప్ప నేను ఇవాళ కోరుతా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా అందరూ రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం, అందరం పోరాటం చేసినాం, కష్టపడ్డం, తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో మన పిల్లలు మంచిగా చదువుకోవాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రశాంతంగా ఉండాలి. వచ్చిన తెలంగాణలో మన పిల్లలకు జాబులు కావాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాతావరణం ఉండాలి. 7000 మంది డే స్కాలర్స్, సుమారు 4 నుంచి 5000 మంది హాస్టల్ స్టూడెంట్స్తో కలుపుకొని 12-13 వేల మందితో ఉండే ఉస్మానియా యూనివర్సిటీ, దాని ప్రశాంతమైనటువంటి వాతావరణం దానికి ఉండాలి. ఏ పొలిటికల్ పార్టీ కూడా అక్కడికి పోయి పొలిటికల్ మీటింగ్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి ఎవరి రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ వాతావరణాన్ని, నాతోనే ఉస్మానియా యూనివర్సిటీ, అది కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, నల్లగొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండి అందరూ మంచి చదువుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాతావరణము, పీజీలు, ఎంపీలు, పిహెచ్డీలు చేసి అద్భుతమైనటువంటి రీసెర్చ్ స్కాలర్స్గా మన వాళ్ళు ఎదిగేటటువంటి ఒక మంచి వాతావరణం అక్కడ ఉండాలనేటటువంటిది నా భావన. ఒక యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా నా భావన. దాన్ని అందరూ కూడా అన్ని పార్టీలు పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేవలం రాజకీయ క్రీడలకు తెలంగాణను వేదికగా మలుచుకోవాలనే వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ టూర్ అయినా, బండి సంజయ్ పాదయాత్ర అయినా, నిన్న నితిన్ గడ్కరీ గారి పర్యటనలో మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమైనా, ఏ రకమైనటువంటి కార్యక్రమమైనా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే తప్ప తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ రాష్ట్రం కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఇవాళ ఈ జాతీయ పార్టీలు రెండు తెలంగాణ కోసం పనిచేయడంలో ఆలోచించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికి గుర్తు చేస్తాను.